రైస్ మిల్ కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. రైస్ మిల్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు మంతని ప్రాంతంలోని రైస్ మిల్లులను సిఐటియు జిల్లా బృందం పర్యటించింది. రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న ఆపరేటర్స్, గుమాస్తాలు, హమాలీలు, లేబర్ తదితర కార్మికులను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వే సందర్భంగా అనేక సమస్యలు కార్మికులు సిఐటియు నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, చట్టానికి విరుద్ధంగా 12 గంటల పని విధానం రైస్ మిల్లులో అమలు చేస్తున్నారని, పండుగ సెలవులు ఆదివారాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయడం లేదని, పిఎఫ్ కూడా నామమాత్రంగా కడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచవలసిన కనీస వేతనాలను 2007 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా పెంచకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దీని మూలంగా యజమానులతో చర్చించి వేతనాలు పెంచుకునే శక్తి తగ్గిపోతుందని అన్నారు. సిఐటియు జిల్లా కమిటీగా ఈరోజు మంతెని ప్రాంతంలో ఉండేటువంటి రైస్ మిల్లులను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేటర్సు, లేబర్సు, అదేవిధంగా హమాలి, గుమస్తా తదితర కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన విధానాన్ని అధ్యయనం చేయడం జరిగింది. రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలు, కనీస వేతనం 2007 జీవో ప్రకారం ఇప్పుడు అమలవుతూ ఉన్నాయి. అంటే సుమారు 15 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను సవరించకుండా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంతో యాజమాన్యాలతో జరుగుతున్నటువంటి ఒప్పందాలు కూడా పాత జీవోను బేస్ చేసుకునే అమలు చేసుకుంటారు తప్ప మళ్ళీ కొత్త వేతనాలు అనేటువంటివి లేవు. అందుకని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 2 లక్షల మంది కార్మికులు రైస్ మిల్లు వ్యవస్థ మీద పనిచేసి బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరి జీతాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం ప్రకారం వీళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కూడా అరకొరగా ఉన్నాయి. ఈరోజు